హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ 2024 రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేసాయి. సో గైస్ కంగ్రాట్స్ ప్రతి ఒక్కరికి, ఎవరైతే క్వాలిఫై అంటారో ప్రతి ఒక్కరికి చెప్తున్నా. సో గైస్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కింద కామెంట్ అయితే చెప్పండి. ఎందుకంటే సో మీ ర్యాంకు తగ్గట్టు సో మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పటి నుంచే చూస్ చేసుకోండి. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో మాకైతే ఫైనల్గా చాలా రోజుల తర్వాత ఎంసెట్ రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేసాయి బ్రో. సో మాకు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అయితే అడుగుతున్నారు. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ గైస్. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే కూడా మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా టైమే తీసుకున్నారు కౌన్సిలింగ్ అనేది. సో డేట్స్ అనేవి కూడా రిలీజ్ చేయడానికైతే ఇక్కడ పర్టికులర్గా చూసుకున్నట్లయితే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ అనేది మనకు జూలైలో స్టార్ట్ అవుతుంది అన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట లేటెస్ట్గా చూసుకున్నట్లయితే. సో గైస్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ప్రతి ఒక్కరైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్పా కదా, సో మన ఛానల్లో వీడియో కూడా చేసి పెట్టాను టాప్ బీటెక్ కాలేజెస్ అన్ని కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫిక్స్ అయిపోండి. మీరు కింద కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. సో ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఒకటికి రెండు సార్లు అయితే మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీరు కాలేజెస్ అయితే ఎంచుకోండి. ఎందుకంటే సో వన్స్ మనకు సీట్ అనేది వేరే కాలేజెస్లో వస్తే మీరు ఖచ్చితంగా బాధపడతారు అందుకే చెప్తున్నా. సో కౌన్సిలింగ్ ఇంకా చాలానే టైం ఉంది. సో ఇన్ కేస్ మనకు పర్టికులర్ డేట్స్ వస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్తాను. జూలైలో అయితే మనకు స్టార్ట్ కాబోతుంది కౌన్సిలింగ్ అనేది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే సో కాలేజెస్ అయితే మీరు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని మరీ జాయిన్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్. డౌట్ ఉంటే కామెంట్ ప్లీజ్.